Rama Purva Sancha Pravartate Uttishtadara Chardula Kartavyam Devamanikam. హనుమంతుడు కూడా అదే చెప్పాడు. లక్ష్మీనారాయణ అవిభాజ్యతత్వాన్ని సీతమ్మ గురించి వెళ్లే ముందు దాకా హనుమంతుడు కొంచెం రాముడంటే వేళాకోళంగా ఉండేది. ఈ మహారాజులంతా ఇంతే కనిమింతపోతే దుఃఖపడతారు, రేపు వెనక్కి వెళ్ళి మళ్ళీ వెళ్ళి చేసుకుంటాడేమో అనుకున్నట్ట పాపం. కానీ సీతమ్మని చూడగానే గుండెలు బాదుకున్నాడు. రాముడి దుఃఖాన్ని చూసి గుండెలు బాదుకోవాలి, భార్య కోసం ఇలా ఏడుస్తాడేమిటని చెప్పి. కానీ సీతమ్మని చూసిన తర్వాత గుండెలు బాదుకున్నాడు. అసలు ఎలా బతికున్నాడు రామచంద్రస్వామి అనుకుని, తుల్యశీల వయోవృత్తాం తుల్య అభిజన లక్షణం రాఘవ అర్హతి వైదేహీం తం చేయమసిదేక్షణ. శీలము కానీ అంటే ప్రవర్తన, తుల్యశీల తుల్య వయ వయస్సు చూసుకున్నా కానీ, వృత్తము నడక చూసుకున్నా కానీ, తుల్యశీల వయోవృత్తాం తుల్య అభిజన ఇద్దరి వంశముల గొప్పతనం చూచిన, అభిజన లక్షణం సాముద్రిక లక్షణములు. ఏమనుకోకపోతే ఓ మాట, 40 ఏళ్ల కిందట తెలుగు వాళ్ళు 190 మంది తిట్టిపోసే శాస్త్రాలు కొన్ని ఉండేవి. ఏమిటో తెలుసా? అది వాస్తు, జ్యోతిషము, సాముద్రికము. అప్పట్లో కీరోసు న్యూమరాలజీ అని వచ్చింది పుస్తకం, ఎవడూ కొనకపోతే షాపుల వాళ్ళు నిష్కారణంగా నష్టపోయారు. ఇప్పుడైతే ఎంతమంది కొంటారో పాపం. ఈ శాస్త్రములన్నీ దుమ్ములెత్తిపోసారు జనాలంతా. ఒక వర్గం వాళ్ళ కోసం వచ్చాయి శాస్త్రాలని మోతోని. ఇప్పుడు చెప్తున్న ఆ వర్గంతో మిగిలిన వాళ్ళంతా చెప్తున్నారు, యోగులు రాజర్షులు బ్రహ్మర్షులు పేర్లు పెట్టుకుంటూ ఒక్కక్కడూను. అసలు పేర్లో మామూలు స్పెల్లింగ్లో 4 అక్షరాలే ఉంటాయి, కొత్తగా 5 చేరుతున్నాం ఎందుకో తెలియదు. అంచేత ఈ లక్షణం అన్నది సాముద్రికం అన్నది ఏనాటి నుంచో ఉన్నది శాస్త్రమర్యాద. తుల్య అభిజన లక్షణం రాఘవ అర్హతి వైదేహీం తం చేయమసి దేక్షణ. అలాగే చతుశ్లోకిలో కూడా స్వామివారు వైభవం, అమ్మా నీకు స్వామికి ఎంతటి వైభవం అని చెప్పారు లక్ష్మీ నివాస. పురుష సూక్తం చెప్తుంది భగవంతుడి గొప్పతనం ఏమిటయ్యా, హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్నవు. ఆ మహానుభావుడికి ఇద్దరు భార్యలయ్యా, అంటే ఇద్దరు భార్యలు అయితే గొప్పయినటి కాదు, లక్ష్మీదేవి భూదేవి ఇద్దరు చెరువు పక్కన ఉన్నారయ్యా ఆయనకి, గొప్పవాడే. భూమేమో రక్షణ కలిగిస్తోంది, లక్ష్మీదేవి సంపాదిస్తోంది, పేరు మాత్రం ఆయనకు వచ్చింది. ఒక కవిగారు రాశారు, ఆలు నిర్వాహకురాలు భూదేవి అఖిల భారకుడన్న ఖ్యాతి తెచ్చే. ఆయన అందరూ అంటారట అందరినీ రక్షించేవాడండి, ఎవరు రక్షించేది, భూదేవత రక్షిస్తోంది. ఈవిడ నిర్వహణ చేసి పేరు మాత్రం నీకు ఇచ్చిందా, బాగా డబ్బిస్తున్నాడు లక్ష్మీదేవి, పేరు మాత్రం ఆయన విష్ణుమూర్తి ఇచ్చాడండి, నీళ్ళు బంగారం కానీ ఆవిడ ఇవ్వకపోతే నీకు వచ్చి ఉండేదే, వెళ్ళకోవడం చేశాడు కాసుల పురుషోత్తమ కవి ఓ తోట. అలాగే ఇక్కడ శ్రద్ధయా దేవో దేవత్వం అశ్చుతే, అమ్మవారు పక్కనుంది గనకనే స్వామిగా పేరు, పురుషకార స్వరూపిణి గనకనే అమ్మవారు పక్కనుండకపోతే. చూడండి, అందుకనే ఇంట్లో భారీ ఊరేలిందనుకోండి ఏమంటారు, దీపం పెట్టేవాళ్ళు లేరండి, నువ్వు పెట్టుకోవచ్చు కదా దీపం, అంటే అమ్మాయి ఊళ్ళో లేదని చెప్పడానికి పద్ధతి అనమాట. అలాగే పొయ్యే ఆళ్ళవార్లు అంటారు, యశువారు విడై కొల్వార్ ఈంతుజానై పశువగై నినైందు వైగల్ తొజువార్. ధనం కావలసిన వాళ్ళు కానీ ఆత్మానుభవం కావలసిన వాళ్ళు కానీ తులసీమాలాధారి అయిన ఈ పరమాత్మని సేవించుకుంటూ ఉంటారు. లక్ష్మీనివాస నిరవధ్య దోషమన్నది లేదు. కొందరు దేవతలు ఉంటారు, ఆ దేవతని యథాతథంగా సేవించినా మళ్ళీ వేరే కార్యక్రమాలు చేసుకోవాలి. ఎందుకని, ఆ దేవతలు ఉండే చోటు కానీ వారు ధరించే వస్తువులు కానీ కొన్ని దోషములు ఉంటాయి వాటికి, కానీ దేవతను అలాగే ఆరాధించాలి. ఇక్కడ నిరవధ్య నిర్దోషము దోషగంధరహితమైనది అఖిల హేయ ప్రత్యనేకత అంటారు. చాలాసార్లు చెప్పుకున్నాం, కుమ్మరి పురుగని మట్టిలో తిరుగుతుంటుంది, అది బయటికి వచ్చిందనుకోండి దాని ఒంటి మీద మట్టి ఉండదు, బురద ఉండదు. మనం 14 సార్లు స్నానాలు చేస్తాం, బురదలో కాలేస్తే కడిగినా కూడా వాసన పోదు, అది మన లక్షణం. అదేమో బురదలోనే ఉంటుంది, బురద దాని ఒంటికి అంటదు. ఎలాగా, నాలిక ఉంది చెయ్యి ఉంది, చక్కగా పరమాన్నం చేశారట, ఏదో చక్కెర పొంగలు చేశారట నేతితోటి, చేతితోటి తీసుకు తిన్నాం, చెయ్యి కడుక్కుంటావా నాలికి కడుక్కుంటావా, సర్ఫేసి సబ్బు పెట్టి. నిజానికి ఎక్కువసేపు ఎక్కడుంది పరమాన్నం కానీ చక్కెర పొంగలు కానీ, నాలిక మీద ఉంది. జిడ్డు ఎక్కడ ఎక్కువ ఉండాలి, నాలిక మీద ఉండాలి. కానీ జిడ్డు కాసేపు ఉంటే దీన్నే కడుగుతాను తప్ప నాలికను ఎందుకు కడగము,
చమత్కారం అది. జిడ్డు అన్నది నాలికని అంటదు, ఉన్నట్టుగా కనిపిస్తుంది అంటదు. ఇక్కడ ఉన్నట్టుగా కనిపించడమే కాదు, అంటుతుంది కూడా. నువ్వే పుస్తకం ముట్టుకున్నా లేదా వస్త్రాలు ముట్టుకున్నా ఈ మరకలు అక్కడ ఉంటుతాయి, నాలికకి మాత్రం లేదు. అది హేయ ప్రత్యనీకత అంటే హేయము ఉన్నట్టుగా ఉంటుంది, అది అంటదు. భగవంతుడు కూడా అంతే, మన లోపల ఉంటాడు, మన పుణ్యపాపాలు ఆయన్ని అంటవు. గుణైక సింధో, గుణములన్నిటికీ అధిపతివి. ఎన్ని అందమైన గుణాలున్నాయి స్వామి నీకు. వశీ వదాన్యః గుణవాన్ ఋతుః శుచిః, కొన్ని వందలు. ఆఖరికి వీళ్ళంతా వాల్మీకి అడిగాడు పాపం నారదుణ్ణి, కోన్ వత్సం సాంప్రతంలోకే గుణవాన్ చెప్పవయ్యా. ప్రజలంతా అన్నారు, మీ పిల్లాడికి ఉన్న గుణాలు చూసి నువ్వెప్పుడు దిగిపోతావా, సింహాసనం ఈ వాడికి ఎప్పుడు సౌం చూస్తున్నావన్న అట్టవాళ్ళు. బహబహ కళ్యాణ గుణాహ సంతి తే పుత్ర, నీ కుమారు దగ్గర బోళ్ళన్ని గుణాలున్నాయ్యా, నీకంటే గొప్పవాడు. అంటే అర్థం ఏమిటి, నీకు ముగ్గురు భార్యలు కాక 350 మంది భార్యలు, మరి నీ కుర్రాడు ఎంతమంది చేసుకోవాలి? సీతమ్మ ఒక్కతినే చేసుకున్నాడు. మీవు మహా గొప్పదైన ఋషి వస్తే కింద కూర్చోబడి నువ్వు సింహాసనం మీద కూర్చున్నావు. రాముడు ఏం చేశాడు, ఋషికి సింహాసనం తాను కింద కూర్చున్నాడు, నీకనే మీ కుర్రాడే గొప్పవాడు అన్న అట్టపడతలు ఉంటాడు పాపం చమత్కారంగా. అలాంటి గుణాలు. అలాగే పరాశరుడు అంటాడు, సమస్త కళ్యాణ గుణాత్మక హసౌ, అసలు ఎన్ని గుణములు ఉన్నాయో లెక్క పెట్టలేమయ్యా అన్నారు. అలాగే కర్ణ పర్వంలో ఒకతోట చెప్తారు, అంటే గుణైక సింధు అన్న తోట, వర్షాయుతై యశ్చ గుణాన్ అశక్యా వక్తుం సమేతైరపి సర్వలోకై, అందరూ కలిసి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు టైప్లోను ఆయన గుణాలు చెప్తా మేమంతా అని 10,000 మంది కూర్చున్నాను అనుకోండి, వేలా సంవత్సరాలు లెక్క తేలవు, గుణాలు పూర్తి కావు. వరాహ పురాణం చెప్తుంది, చతుర్ముఖాయు యది కోటి వక్త్రో భవేన్నర, ఒక మనిషికి 1,000,000 ఇచ్చేట. బ్రహ్మదేవుడు బతికున్నంతకాలం ఉండొచ్చుటవాడు, భగవంతుడు గుణాలు పొగుడుతాను కూర్చున్నట్ట, వాడికి నీరసం వచ్చింది తప్ప గుణాలు మాత్రం పూర్తి కాలేదు. అది లక్షణం అన్నమాట. క్వాపి విశుద్ధచేత సతే గుణానాం అయత ఏకం అంశం వదేత్ న వా, ఒక భాగాన్ని నా చెప్పగలడో లేడో, ఇది పరిస్థితి. వెనకటికి గుంటూరు ప్యాసింజర్ బండి అని కొత్తగా వేశారు, వేస్తే ఒక మహాతల్లి 6 పిల్లల్ని వేసి ఎక్కిందట పాపం. పెడితే ప్రతి స్టేషన్లో ఆగుతోంది, బిస్కెట్లు కొనిపెట్టు, చెగోణీలు కొనిపెట్టి చంపేస్తున్నారు. ఆవిడ దగ్గర డబ్బులు లేవన్నీ. పక్క ఆవిడ అందుకే, ఏమమ్మా సగం మంది పిల్లలు ఇంట్లో వదిలి రాపోయావా అందుకే పాపం. అనగాని ఈ మహాతల్లి సిగ్గుపడిపోయి, అదే పని చేసి వచ్చాను పిన్ని గారు అందరి ఇల్లు బంగారం గారు, సగం మందిని వేసుకొచ్చావు, సగం మంది గొంపలో ఉన్నారా, ఇలాంటి వేళకే ఉంటే భగవంతుడి గుణాలు ఎవడు లెక్క పెట్టగలయ్యా. అలాంటి గుణములు కలిగిన వాడు. మత్స్య పురాణం చెప్తుంది, సముద్రము లోపల కెరటములు కానీ రత్నములు కానీ లెక్క పెట్టగలవా, సముద్రపు ఒడ్డున్న ఇసక రేణువులు లెక్క పెట్టగలవా, భగవంతుడి గుణాలు కూడా నువ్వు లెక్క పెట్టలేవు, నీ వల్ల కాదు, అది గుర్తుపెట్టుకో. అంచేత నిరవజ్య గుణైక సింధో, నిరవజ్య గుణాలు ఏమిటి అన్నది ఛాందోగ్యోపనిషత్తు చెప్పింది. భగవంతుడిలో 8 గుణాలు సింపుల్గా, మనకి 8 గుణాలు ఉన్నాయి. ఏమిటవి? సత్యకామ సత్య సంకల్ప, మనం కోరిన పని చేస్తాం, సంకల్పించే చేస్తుంటాం మనం. అపహత పాపమ, ఆయనకి పాపం లేదు. విజరహ, ఆయనకి ముసల్తనం లేదు. విమృత్యు, చావన్నది లేదు. విశోక, విజిగిత్సు, అపిపాసు, మనకి ఇవన్నీ ఉంటాయి లక్షణాలు ఒక్కొక్కటి. అలాంటి గుణములు. పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికి బల జ్ఞాన అంటారు. భగవంతుడి గుణములన్నీ తెచ్చుకున్నవి కాదు. కొందరు ఉంటూ ఉంటారు, నేను చిన్నప్పటి నుంచి సాధన చేశానండి. నువ్వు చిన్నప్పటి నుంచి సాధన చేసింది కాదు, ఇది నీ శక్తి కాదు, భగవంతుడు ఎక్కడో నీకు ఇచ్చుండాలి. అలాగైతే చేపకి ఈదడం ఎవడు నేర్పాడయ్యా? స్విమ్మింగ్లో పెద్దవాడు ఎవడో పెద్ద గోల్డ్ మెడల్ అన్నాడు, వాడు నేర్చుకున్నాడు. నేర్చుకోకపోయినా అది ఈదగలుగుతుంది, ఎవడు గొప్ప ఆలోచించుకో. ఒకప్పుడు కొండజాతి ప్రాంతాల్లోనూ మరో చోట ఉన్నవాళ్ళు బాణం ఎక్కుపెట్టి కొడితే దానికి ఏమిటి పెద్ద ఏమంటారు, దానికి క్యాలిపర్సు ఇలాంటివన్నీ ఉండి దానికో లెన్సు గట్రా ఇవేం ఉండదు. మన వాళ్ళు షూటర్లు ఉంటారు, దానికో లెన్స్ ఉంటుంది, దానికో స్కేల్ ఉంటుంది, క్యాలిబ్రేటెడ్, అది చూసుకొట్టేట వీడు వీడు గోల్డ్ మెడల్. మరి పరిగెడుతున్న జింకని కానీ ఆకాశంలో ఎగిరే పక్షిని కానీ ఒక్కటే బాణం ఎత్తిపెట్టి కొడితే వాడు అందంగా, మరి వాడికి ఎవడైనా ఇస్తున్నాడా? ఇవ్వడు. మరి రైళ్లలో అక్కడ డాక్యార్డులో మోస్తుంటారు బరువులు, చచ్చే బరువులు, బక్క చిక్కి వాళ్ళకి వెయిట్ లిఫ్టర్ అని ఎవడైనా ఇస్తాడండి? ఇవ్వడు.
వెయిట్ లిఫ్టర్ వేడో ఉంటాడు, శుభ్రంగా భోజనం మూడు పూట్ల తగ్గ భోజనాలు పెట్టి లక్షలు ఖర్చు పెడతారు వాడి మీద, వాడికి వెయిట్ లిఫ్టింగ్, వీడికి ఇవ్వాలి వెయిట్ లిఫ్టింగ్. దైవమాన్నికం